జై శ్రీరామ్. ఇవాళ శ్రీరామనవమి, క్రోధినామ సంవత్సరం. అహల్య శాప విమోచన ఘట్టాన్ని కథాంశంగా తీసుకొని మేము వీడియో చేస్తున్నాం. మా ఇంట్లోని రాధాకృష్ణులను కూడా సీతారాముల్లాగా అలంకరించాము. విశ్వామిత్ర యాగ సంరక్షణ అనంతరము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఇద్దరిని తీసుకొని జనక మహారాజు ఆహ్వానం మేరకు మిథిల వైపు పయనించసాగారు. మిథిలా నగరానికి సమీపంలో ఒక అందమైన ఆశ్రమాన్ని, ఆ తపోవనాన్ని చూసి రామచంద్రుడు ఇది ఎవరి తపోవనము అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఇది గౌతమముని మరియు అహల్యాదేవి యొక్క ఆశ్రమ పరిసరాలు అని చెప్పాడు. గౌతమ మహర్షి గొప్ప తపోవంతుడు, దేవతలను సైతము శాసించగలిగినటువంటి మునిపుంగవుడు. దేవతలు సైతము గౌతమముని ఆశీర్వాదం కోసము ఆయన తపోవనాన్ని సందర్శించేవాళ్ళు. ఆయన తపోవనము ఎంతో సుందరంగాను ఎంతో రమ్యంగాను ఉంటుంది. అహల్య, గౌతమ మహర్షులు నిత్యాగ్నిహోత్రముతో గో సంపదతో తులతూగుతూ ఉండేది. అహల్యాదేవి గొప్ప పతివ్రత, స్మరించదగిన పంచకన్యలలో ప్రథమ స్థానంలో చెప్పుకోగలిగినటువంటిది. అంతేకాదు, బ్రహ్మ మానస పుత్రిక, అపురూప సౌందర్యవతి. అహల్యాదేవి ప్రతిదినము తన భర్త అయినటువంటి గౌతమమునికి కావలసిన సపర్యలన్నింటినీ చేస్తూ ఉండేది. అంతేకాక ప్రతిదినము పూజ అర్చన వీటిలో నిమగ్నమై ఉండేది. గొప్ప పతివ్రత. ఎంతో సౌందర్య రాశి అయినటువంటి అహల్యాదేవి మీద ఎప్పటి నుంచో ఇంద్రునికి వ్యామోహము. ఒకనాడు గౌతమముని బ్రహ్మకాలంలో నదీ ప్రదేశానికి స్నానానికి వెళ్ళి ఉండగా ఇంద్రుడు గౌతమముని రూపంలో అహల్యాదేవి దగ్గరికి వస్తాడు. తిరిగి గౌతమముని ఆశ్రమాన్ని సమీపించగానే ఇంద్రుడు వెళుతూ కనిపిస్తాడు. విషయం అర్థం చేసుకున్న గౌతమముని జరిగినటువంటి తప్పును తెలుసుకొని కోపోద్రిక్తుడయి ఇంద్రుణ్ణి శపిస్తాడు. అలాగే అహల్యాదేవిని కూడా పాషాణం కావాలని శపిస్తాడు. దుఃఖితురాలైనటువంటి అహల్యాదేవి తన శాప విమోచనం గురించి కోరగా శ్రీరాముడు ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆయన పాదస్పర్శచే తిరిగి తనకి మానవ రూపం దొరుకుతుందని శాప విమోచనాన్ని తెలియచేస్తాడు గౌతమముని. శాప కారణంగా అహల్యాదేవి శిలగా మారిపోతుంది. మనోవేదన చెందినటువంటి గౌతమముని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అహల్య కథను తెలుసుకున్న రామచంద్రుడు గౌతమముని ఆశ్రమంలోనికి ప్రవేశిస్తాడు. ఆశ్రమంలోనికి ప్రవేశించిన రామచంద్రుని యొక్క పాదము అహల్య, శిలగా మారిన అహల్యను తాకుతుంది. రామచంద్రుని పాద స్పర్శన అనంతరము అహల్యాదేవి శిల నుంచి తిరిగి మానవ రూపంలోకి వస్తుంది. ఇద్దరూ పరస్పర నమస్కారాలు చేసుకుంటారు. అదే సమయంలో గౌతమముని కూడా ఆశ్రమాన్ని చేరుకుంటారు. అహల్య, గౌతమమునులు శ్రీరామచంద్రమూర్తిని ఎన్నో ఉపచారాలతో సత్కరించుకుంటారు. జనక మహారాజు యొక్క మంత్రులలో ముఖ్యమైనటువంటి శతానందుడు, ఆంజనేయ స్వామి తల్లి అయినటువంటి అంజనీదేవి గౌతమముని మరియు అహల్యల బిడ్డలుగా పురాణాల్లో చెప్పబడి ఉంది.